అందరికీ నమస్కారం. నేను మీ హోతా పద్మినీదేవిని. విహార నవల 11వ భాగంలోకి మీకు అందరికీ స్వాగతం. అన్నయ్య మరణించాడంటే ఇంకా నమ్మశక్యంగా లేదు. అన్నయ్య అనురాగాన్ని, ఆత్మీయతని ఎలా మర్చిపోగలను? ముఖ్యంగా అమ్మ, ఆవిడని ఎవరూ పట్టుకోలేకుండా ఉన్నాం. అన్నయ్య బదులు నేను చనిపోయి ఉంటే బాగుండేది. ఆ మాటే అమ్మతో అంటే నన్ను దగ్గరికి తీసుకుని ఏడ్చింది. నువ్వు అన్నయ్య నా రెండు కళ్ళునమ్మా, ఏ కన్ను పోయినా బాధే అంది. ఆవిడ శోకాన్ని ఎవరు తీర్చగలరు? ఈరోజు నా జీవితంలో మరపురాని రోజు. వేల ఉగాదులు ఒకరోజే వచ్చినట్టుంది. అన్నయ్య బతికే ఉన్నాడని నాన్నగారు చెప్పారు. ఆ యాక్సిడెంట్లో పోయింది కులకర్ణిట. పాపం కులకర్ణ అన్నయ్య, అన్నయ్యని రక్షించి తన బలి అయిపోయాడు. అన్నయ్య ఇంటికి వచ్చాడు. మళ్ళీ మా ఇంటికి వెలుగు వచ్చింది. ఎవరో గోపికృష్ణట. ఎంత అసభ్యంగా అశ్లీలంగా రాశాడు ఆ ఉత్తరాన్ని. గోపికృష్ణ నుంచి వారానికి రెండు ఉత్తరాలు వస్తున్నాయి. ప్రతి ఉత్తరంలోనూ భాష వేరేనా, భావం ఒకటే. నాపై వాంఛ. చి, గోపికృష్ణ ఎంత తెగించాడు. అశ్లీలంగా ఉత్తరాలు రాసింది చాలక. నేను స్నానం చేస్తుంటే బాత్రూమ్ దగ్గర రహస్యంగా పొంచుండి చూశాడు నన్ను. తలుపు తీయి, నేను వస్తాను అని అతను అన్న ప్రతి మాట సిగ్గుతో నా తల బదలు కొట్టుకుని చావాలనిపించింది. సమయానికి అన్నయ్య వచ్చి వాడిని కొట్టకపోతే ఏం చేసేవాడు? నా పెళ్లి గురించి అమ్మ బాధ. అన్నయ్య అన్యకులస్త్రాలని పెళ్లి చేసుకుంటున్నాడనే నెపంతో కట్నం ఎక్కువ కావాలన్నారు పెళ్లివారు. ఆ విషయం చెప్తే అన్నయ్య బాధపడతాడని చెప్పద్దని అమ్మని హెచ్చరించాను. అన్నయ్య పెళ్లి కోరుకున్న అమ్మాయితో అయితే చాలు. గోపికృష్ణ నుంచి మళ్ళీ ఉత్తరం వచ్చింది ఇవాళ. ఆడదానిగా పుట్టడం నా నేరమా? ఎలాగైనా అతని పీడ వదిలించాలి. ఈరోజు వినీల మాటల సందర్భంలో చెప్పింది గోపికృష్ణ వాళ్ళ అన్నయ్యని. ఎలాగైనా అతనికి బుద్ధి చెప్పాలని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అతను, గోపికృష్ణ నాకు ఇచ్చిన ఉత్తరం చదివి స్థాణు అని అయ్యాను. అతని గురించి ఆశ్చర్యాన్ని, బాధని కలగచేసే విషయం ఒకటి తెలిసింది. అతను మూగవాడు, మంచి చిత్రకారుడు కూడా. అతను వేసిన నా బొమ్మను చూశాను. విచిత్రం ఏమిటంటే అతను నాకు స్వయంగా అందచేసిన ఉత్తరంలోని చేతిరాత, పోస్టులో నా పేర గోపికృష్ణ అనే సంతకంతో వచ్చే ఉత్తరంలోని చేతిరాత ఒకటి కాదు. గోపికృష్ణలో నాపై ఉన్న ఆరాధనాభావమే కాదు, స్త్రీ ఎడల అతనికున్న గౌరవం ఆ ఉత్తరంలో వ్యక్తమవుతున్నందుకు, ప్రతిరోజు వాళ్ళ మేడ కిటికీలో నుంచి నన్ను చూసే అతన్ని అపార్థం చేసుకున్నందుకు బాధ అనిపించింది. అలాంటి మంచివాడిని, కళాకారుణ్ణి మోగవాడిగా ఎందుకు పుట్టించాడో దేవుడు. మరి ఆ రోజు నేను బాత్రూంలో స్నానం చేస్తుండగా తలుపు తీయి, నేను వస్తాను అన్న ఆ స్వరం ఎవరిది? నేను భ్రమపడుతున్నానా లేక నిజంగానే ఎవరైనా నన్ను చూశారా? అన్నయ్య నాపై చెబుతున్న అనురాగంలో ఏదో అపశృతి ధ్వనిస్తోంది. నేను ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా అన్నయ్య చూపులు నన్ను వెంటాడుతూనే ఉంటున్నాయి. ఆత్మీయత వెల్లడయ్యే అన్నయ్య చూపుల్లో ఏదో మార్పు. అమ్మ బలవంతం మీద అన్నయ్యతో కలిసి సినిమాకి వెళ్ళాను. వదిన కూడా వస్తోందని చెప్పి తీసుకెళ్ళాడు నన్ను. సినిమా హాల్ దగ్గర చూస్తే ఆమె లేదు, టికెట్లు దొరకలేదు. ఇంటికి వెళదామన్నాను. తన ఫ్రెండ్ రూమ్లో వీసీఆర్లో సినిమా చూద్దామన్నాడు అన్నయ్య. నాకు ఇష్టం లేదు. అన్నయ్య బలవంతంగా తీసుకెళ్ళాడు. రూమ్లో అన్నయ్య ఫ్రెండ్ లేడు. వీసీఆర్ పెట్టి అన్నయ్య వచ్చి నా పక్కనే కూర్చున్నాడు. కాసేపటి తర్వాత తెర మీద కనిపించిన దృశ్యాలు చూసి సిగ్గుతో, జుగుప్సతో నా ఒళ్ళు జలదరించింది. అదొక బూతు సినిమా. నేను చేకరించి అక్కడి నుంచి బయటపడ్డాను. అన్నయ్య ఆదుర్దాగా నా వెనకే వచ్చాడు. ఆ క్యాసెట్ అక్కడికి ఎలా వచ్చిందో తెలియదని స్వాతిముత్యం సినిమా అనుకుని పెట్టానన్నాడు. జరిగిందంతా అమ్మకు చెప్తానని భయపడ్డాడేమో. అమ్మకి అన్నయ్యలో వచ్చిన మార్పును గురించి చెప్దామనుకుని మళ్ళీ తమాయించుకున్నాను. అమ్మ నమ్మదేమో, పైగా నన్నే తిడుతుంది. అన్నయ్యని అపార్థం చేసుకున్నానని. నేను చూస్తున్నది అన్నయ్యనా, అన్నయ్య లాంటి వ్యక్తినా? వీలైనంత వరకు అన్నయ్యకు దూరంగా ఉంటున్నాను. వదిన వాళ్ళ నాన్నగారు ఫణేంద్రభూపతి గారు ఇంటికి వచ్చారు. అన్నయ్యకి వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానని అడిగారు. త్వరలోనే వదిన ఈ ఇంటికి వస్తుంది. నాకెంతో రిలీఫ్గా ఉంది. నాకు పెళ్లి చెప్పులు జరిగాయి. అతను నేను నచ్చానని, కట్నం అక్కర్లేదని చెప్పాడు. ఎంతటి సంస్కారవంతుడు. అమ్మ నాన్నగారు తాంబూలాలు ఇవ్వడానికి వైజాగ్ వెళ్ళారు. ఇంట్లో అన్నయ్యతో కలిసి ఉండాలంటే భయం. వాడు ఉనికిని భరించలేకుండా ఉన్నాను. అక్కడితో ఆగిపోయింది డైరీ. విఠలి ఆశ్చర్యం, అయోమయం, దిగ్భ్రాంతి లాంటి రకరకాల భావాలతో ఉక్రిబిక్రవుతున్నాడు. విహారి లాంటి ఆ వ్యక్తి ఎవరు? విహారిని పోలన్న మరో వ్యక్తి. తను విహారినేనని లోకాన్ని నమ్మించి ఆ ఇంట్లో చేరిన అతను విహారి కవల సోదరుడా? అదే నిజమైతే అతను కావ్యని ఆ దృష్టితో ఎందుకు చూస్తాడు? అతనికి అంతుపట్టలేదు. డైరీని తిరగేస్తున్న అతను పేజీల మధ్య నుంచి జారిన ఒక కాగితం మడతను తీశాడు. అది గోపికృష్ణ కావ్యకి రాసిన ఉత్తరం. కావ్య గారికి, నేను ఈ ఉత్తరాన్ని ఆకతాయి తరంగానో మిమ్మల్ని అల్లరి పెట్టాలనో రాయడం లేదు. మీపై నాకున్న ఆరాధనాభావాన్ని మాటల్లో వ్యక్తం చేయలేని ఆసక్తి ఉంది.
అందుకే ఇది రాస్తున్నాను. నిజమండి, నేను మీ అందరిలా మాట్లాడలేను. నేను మోగవాడిని. నాలోని లోపాన్ని తలుచుకొని కుమిలిపోకుండా కుంచెకి రంగులెద్ది ఆ చిత్రాలతో మొగవూసులాడుకుంటాను. నాదో ప్రపంచం. నేను మా ఇంటి కిటికి దగ్గర నిలబడి మిమ్మల్ని చూడడం మీకు నచ్చకపోతే నిర్మమటంగా చెప్పండి, మానేస్తాను. నాకు మిమ్మల్ని చూస్తూ అలా ఉండిపోవడం చాలా ఇష్టం. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. గోపీకృష్ణ. ఆ ఉత్తరం చదివాక విఠల్కి గోకుల్ గోపీకృష్ణ మొగవాడని తెలియక తెలివిగా నేరాన్ని అతనిపైకి ఎలా నెట్టేయాలనుకున్నాడో అర్థమైంది. కావ్య ఈ పాటికి ఇంటికి చేరు ఉంటుంది అనుకున్నాడు అతను. విహారీ సమయానికి కావ్యను రక్షించి ఉండకపోతే ఆమె ఏమయ్యేది? తప్పిపోయిన ప్రమాదాన్ని తలుచుకున్న అతనికి ఒళ్ళు జలతరించింది. ఆ రోజు ఉదయం గోకుల్ ఫణేంద్ర ఇంటికి వెళ్ళేప్పటికీ ఆయన చెప్పాడు అతనితో, ఈ నెల 13న పెళ్లి ముహూర్తాన్ని నిశ్చయించాను, మీ వాళ్ళకి మీకు ఆ ముహూర్తం సమ్మతమేనా? గోకుల్ త్వర త్వరగా ఆలోచించాడు. ఈ పెళ్లి సాధ్యమైనంత వరకు రహస్యంగా జరిగిపోవడమే మంచిది. యమునకి శాస్త్రి గారికి ఈ విషయం తెలిస్తే వాళ్ళిద్దరూ విహారి దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించక మానరు. అతను అన్నాడు, నాకు సమ్మతమే, ఇంకా మా వాళ్ళ మాట వదిలేయండి, వాళ్ళకి ఈ పెళ్లి ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను హిమజ్వాల్ని వివాహం చేసుకుంటాను. అంతేకాదు ఈ పెళ్లికి ఎవరిని పిలవనవసరం లేదు. పెద్దగా ఆర్భాటం చేయొద్దు, సాధ్యమైనంత క్లుప్తంగా జరిపించండి చాలు. ఫణీంద్ర అతను అంత ఖచ్చితంగా మాట్లాడడంతో ఏమీ జవాబు ఇవ్వలేకపోయాడు. మీ ఇష్టం అన్నాడు. గోకుల్ ఏ విధమైన రిస్క్ తీసుకోదలుచుకోలేదు. విహార్ని బతకనివ్వకూడదు, వాడు బతికుంటే ఈ పెళ్లి జరగనివ్వడు అనుకున్నాడు. తను వేసిన పథకం విజయవంతమైంది. తను చేరవలసిన గమ్యం ఇంకెంత దూరం లేదు. అతనికి ఆనందంతో నాట్యం చేయాలన్నది. మీ నుంచి నాకు కొన్ని వివరాలు కావాలి అడిగాడు అతను. చెప్పండి, ఏం కావాలి అన్నాడు ఫణీంద్ర భూపతి. మీ తదనంతరం నాకు సంక్రమించబోయే ఆస్తుల విలువెంత? ఫణీంద్ర ముఖం పాలిపోయింది. ఆయన శరీరంలోని రక్తాన్ని ఎవరో తోడేస్తున్నట్టు నిస్సత్తువ. చెప్పండి, ఈ ఆస్తికి వారసురాలైన హిమజ్వాల భర్తగా నాకు ఆ వివరాలు అందించడం మీ బాధ్యత అనుకుంటాను. మీరు ఎప్పుడో చెప్పా పెట్టకుండా పైకి పోతే నాకు ఆ వివరాలు చెప్పడానికి ఎవరు ఉండరు. మీరంత తేలిగ్గా చావరనుకోండి, పాపి చిరాయి అన్నారు కదా. ఫణీంద్ర కళ్ళు మూసుకున్నాడు. హృదయాంతరాళాల్లో మెలిదెప్పుతున్న వేదనకు సాక్ష్యంగా అతని కళ్ళల్లో నీటి చుక్క మెరిసింది. ఆయన చెప్పసాగాడు, మోడ్రన్ టెక్స్టైల్ మిల్స్లో షేర్లు ఉన్నాయి, జంట నగరాల్లో 4 సినిమా థియేటర్లు, సుప్రియా ఫార్మాస్యూటికల్స్ కంపెనీ. గోకుల్ ఆయన చెప్పేది పూర్తి కాకుండానే కసిరినట్టు అన్నాడు. అది తెలుసు, మిగతావి చెప్పండి. హైదరాబాద్లో 4 బిల్డింగ్స్, మద్రాసు, ఊటీ, బెంగళూరు, విశాఖ, విజయవాడల్లో 2 పెద్ద బంగ్లాలు, ఇవి కాక ఇళ్ల స్థలాలు. గోకుల్ అంతటితో తన పని పూర్తయినట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మొత్తం ఆ ఆస్తులు ఎంత విలువ చేస్తాయో క్యాలిక్యులేట్ చేసిన అతని పెదవులపై తృప్తితో కూడా నా చిరునవ్వు మెరిసింది. విహారీ పేషెంట్లతో బిజీగా ఉండగా వచ్చాడు ఇన్స్పెక్టర్ పృథ్వీరాజ్. నిన్న ఒక హోటల్ మీద జరిగిన రైడింగ్లో 6 వ్యభిచార నేరం కింద అరెస్ట్ చేశాను. వారిలో ఒక ఆమె జరిమానా కట్టి విడుదలవ్వడానికి తన దగ్గర డబ్బు లేదని మీ పేరు చెప్పి మీరు తనని విడుదల చేస్తారని చెప్పింది. విహారీ నిటారుగా అయ్యాడు. ఎవరామె, ఆమెకి తను ఎలా తెలుసు? అతను డాక్టర్ చంద్రశేఖరం గారికి తను అత్యవసరంగా బయటకు వెళ్ళాలని చెప్పి ఇన్స్పెక్టర్ని అనుసరించాడు. పోలీసుల మధ్య ఉన్న ఆమెను చూస్తూనే విహారి అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కి వేశాడు. ఆమె ఆ రోజు తను హిమజ్వాలతో కలిసి ట్యాంక్ బండ్కి వెళ్ళినప్పుడు తనని పలకరించిన స్త్రీ. అతనికి వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు అయింది. అతన్ని చూస్తూనే ఆమె పలకరింపగా నవ్వింది. విహారి ఫైన్ కట్టాక ఆమె విడుదలయ్యింది. ఒకరి వెనక ఒకరు వెడుతున్న ఇద్దరిని చూసి భుజాలు ఎగరేశాడు పృథ్వీరాజ్. తననే నిశితంగా చూస్తున్న అతన్ని చూస్తూ నవ్వింది అపర్ణ. ఏమిటలా చూస్తున్నారు? అపర్ణ ఏమిటి, ఇలా వ్యభిచరణగా మారిపోవడం ఏమిటనా? డబ్బు కోసం మీరు ఎన్నుకున్న వృత్తినే నేను ఎన్నుకోక తప్పలేదు మరి. విహారి ఆమెను ఇంకా అలాగే చూస్తున్నాడు. ఒకరోజు వేడిగా ఉన్న చారు నా ముఖంపై పోసి మీరు అన్నారు, గుర్తుందా? ఖాళీ బొబ్బలెక్కన నీ ముఖం చూసి ఎవరూ భయపడి పారిపోకుండా ఉంటే నువ్వు తిరగవేయని. నా ముఖం చూడండి, నేను అందంగా లేను? విహారికి అక్కడ గాలి స్తంభించిపోయి ప్రాణవాయువు కోసం అల్లాడుతున్నట్టుంది. అతను అప్రయత్నంగా అన్నాడు, మీరు పొరబడుతున్నారు, నేను మీరు అనుకుంటున్న వ్యక్తిని కాను, నేను విహారిని. నువ్వు గోకుల్గా చచ్చిపోయే ప్లాస్టిక్ సర్జరీతో విహారిగా పునర్జన్మెత్తావని నాకు తెలుసు, ఇంకా నటిస్తావెందుకు? గోకుల్ ప్లాస్టిక్ సర్జరీ, విహారికి చిక్కుముడి విడుతున్నట్టుంది. క్షమించండి, నేను విహారినే. ముమ్మూర్తులా నన్ను పోలున్న మీ భర్త గోకుల్ బహుశా ఈ సమయంలో హిమజ్వాల దగ్గర ఉండి ఉంటాడు. నేను నమ్మను అంది అపర్ణ. నేను రుజువు చేస్తాను, అప్పుడైనా నమ్ముతారా? విహారీ సమీపంలో ఉన్న ఒక షాపు దగ్గరికి వెళ్ళి ఫణీంద్ర భూపతి ఇంటికి ఫోన్ చేసి
అవతలి వ్యక్తి పలకగానే ఫోన్ అపర్ణకు అందించాడు. హలో, నేను విహారిని మాట్లాడుతున్నాను. అవతల వినిపించగానే అప్రయత్నంగా అపర్ణ చేతిలో ఫోన్ జారిపోయింది. మీరు బతికే ఉన్నారా? ఆమె స్వరం నుంచి అస్పష్టంగా ధ్వనించాయి ఆ మాటలు. సర్కిల్ ఇన్స్పెక్టర్ అంశమాలి స్టేషన్లో గడువు పెడుతుండగా చెప్పాడు పృథ్వీరాజ్ అపర్ణని విహారీ జరిమానా కట్టి విడిపించుకునేళ్ళని విషయం. వాట్! దిగ్భ్రమగా అన్నాడు అంశమాలి. అవును సార్. వాట్ నాన్సెన్స్! నేను ఇప్పుడే ఫణీంద్రభూపతి ఇంటి నుంచి వస్తున్నాను. ఫణీంద్ర ఇంట్లో ఉన్నాడు విహారీ. నువ్వు ఎవరిని చూసి విహార్ అనుకున్నావో? లేదు సార్, ఆమె విహారి పేరు చెప్పి అతను ఫైన్ కట్టి విడిపించి పెడతాడని చెప్పింది. నేను వెంటనే అతన్ని కాంటాక్ట్ చేశాను. వాళ్ళిద్దరూ వెళ్ళి 10 నిమిషాలైనా అవ్వలేదు. అంశమాలి వెంటనే ఫణీంద్ర ఇంటికి ఫోన్ చేశాడు. అవతల విహారి పలికాడు. పృథ్వీరాజ్ చెప్పినట్టు విహారి అపర్ణను విడిపించి పెడితే ఇంత తక్కువ వ్యవధిలో ఫణీంద్ర ఇంటికి చేరుంటాడా? అతనికి ఇందులో ఏదో మిస్టరీ ఉందనిపించింది. ఆ రాత్రి అపర్ణ చెప్పడం మొదలుపెట్టింది. పసిపిల్లలతో నిరాధారంగా ఎలా బతకాలా అనే బాధతో, భవిష్యత్తుపై భయంతో నిద్ర పట్టక నేను అస్తమితంగా దొలుతుండగా తలుపు చప్పుడైంది. నేను తలుపు తెరిచాను. వెంటనే లోపలికి నన్ను తోసుకుంటూ వచ్చాడు ఒక అపరిచిత వ్యక్తి. నేను కెవ్వమన్నాను. అతను నా నోరు మూసేసి తలుపు మూసి చెప్పాడు రహస్యంగా, నేనే గోకుల్ అపర్ణ, అరవకు. చనిపోయిన గోకుల్ ఎలా తిరిగి వచ్చాడు? అతనిలో నా భర్త పోలికలు లేవు. అతను నా భర్త అనుకుందామన్నా. నేను వణికిపోతూ అతన్ని విదిలించి అన్నాను, నువ్వెవరో నాకు తెలియదు, బయటకు వెళ్ళిపో. నేను నీ భర్తని. నిన్ను రామాపురంలో ఆంజనేయ స్వామి గుళ్ళో పెళ్లి చేసుకున్నాను అంటూ అతను నా ఒంటి మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చలున్నాయో చెప్పాడు. భర్తకి తప్ప తెలియని రహస్య ప్రదేశాల్లో ఉన్న నా పుట్టుమచ్చలను అతను చెప్తూ ఉంటే నాకు కాస్త నమ్మకం కలిగింది. కానీ యాక్సిడెంట్లో చనిపోయిన అతను బతికి రావడం ఎలా సాధ్యం? అదే అడిగాను అతన్ని. అతను చెప్పాడు, యాక్సిడెంట్లో చనిపోయింది నేనని నమ్మించడానికి పథకం వేశాను. ఎవరో అభాగ్యుడు యాక్సిడెంట్లో తల చితికి చనిపోయి పడి ఉంటే ఆ శవానికి నా బట్టలు తొడిగి జేబులో నా అడ్రస్ ఉన్న పర్సు పెట్టాను. నేను అనుకున్నట్టే అంతా నేను చనిపోయాను అనుకున్నారు. వెంటనే నేను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాను. నా భర్త బతికే ఉన్నాడనే ఆనందంతో అతన్ని చుట్టేశాను. దుఃఖాశ్రువులు ఆనందాశ్రువులు నా కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. కానీ ఇదంతా ఎందుకు? మీ ముఖంలో గోకుల పోలికలు లేవు. మీరే గోకుల్ అని చెప్తే ఎవరూ నమ్మరు అడిగాను. నేను గోకుల్గా చచ్చిపోయి విహారిగా పునర్జన్మనెత్తాను ప్లాస్టిక్ సర్జరీతో. విహారీ అనే డాక్టర్ కొద్ది రోజుల్లో చనిపోబోతున్నాడు. అతని స్థానంలో నేను అతనిలా నటించదలుచుకున్నాను. అందువల్ల కొన్ని కోట్ల రూపాయల ఆస్తికి వారసుడిని అవుతాను. మనకి దరిద్రం ఉండదు. కష్టాలు కన్నీళ్ళు అసలే ఉండవు. అతను చెప్పిన నిజాల్ని అన్వయించుకోలేక ఇంకా నా మనసు ఆందోళన పడుతూనే ఉంది. అది మొదలు అతను నా దగ్గరికి తరచుగా వచ్చేవాడు. అర్ధరాత్రి సమయంలో రహస్యంగా రావడం, తిరిగి చీకటి ఉండగానే వెళ్ళిపోవడం చేసేవాడు. తను బతికున్నానని కానీ తను ఆడబోతున్న నాటకం కానీ ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించాడు అతను. అతను చనిపోయాడని బొట్టు చెరుపుకున్న నేను అతను బతికున్నాడని తెలియగానే అతను వచ్చినప్పుడు బొట్టు పెట్టుకునేదాన్ని. అతని రాకపోకలు గమనించిన ఇంటాయన నన్ను వ్యభిచారిణిగా జమకట్టి ఇల్లు ఖాళీ చేయించాడు. మళ్ళీ మరో గోడు వెతుక్కున్నాను. ఈసారి ముందుగానే జాగ్రత్త పడి నా భర్త దుబాయ్లో ఉన్నాడని చెప్పాను. గోకుల్ రాకపోకలు యథాప్రకారం జరుగుతున్నాయి. అతను ఒకసారి ఆ ఇంటి వాళ్ళకి పరిచయం చేస్తే నాకు ఈ సమస్య ఎదురవుదని భావించి అతంతా ఆ విషయం చెప్పాను. అతను మౌనం వహించాడు. 3వ రోజు అతను చనిపోయినట్టు టెలిగ్రామ్ వచ్చింది. అతను రాసిన ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో అతను రాసిన ప్రతి అక్షరం నాకు ఇంకా బాగా గుర్తుంది. నాకు అతనికి మధ్య ఉన్న సంబంధం కేవలం వెలయాలకి విటుడికి మధ్య ఉండే సంబంధం అట. కానీ నేను దురాశకపోయి అతన్ని నా భర్తగా లాకాను చెప్పడమే కాక అతని భార్యగా అతని జీవితంలో స్థానం కావాలనుకున్నా అంట. అందుకు శిక్షగా నాకు వైధవ్యం తప్పదుట. పొరపాటున నేను ఆ ఉత్తరం ఎవరికైనా చూపించినా అది నా భర్త రాసిందని ఎవరూ నమ్మడానికి ఆస్కారం లేకుండా నేను వెలయాలనని అంతా నా ముఖాన్ని ఉమ్మేసేలా అంత పకడ్బందీగా అతను బయటపడకుండా రాశాడు ఆ ఉత్తరాన్ని. ఫలితంగా నేను మళ్ళీ వైధవ్యాన్ని వరించాను. అపర్ణ బయట పొంగులో ముఖం దాచుకుని ఏడుస్తోంది. విహారి సానుభూతిగా చూశాడు ఆమె వైపు. ఆ రోజు ఉదయం గోకుల్ సూట్ కేసు చేత్తో పట్టుకుని ఇంటికి వచ్చాడు. నేను ఇంకా ఆ ఇంటికి వెళ్ళను హేమ. నేను ఎన్ని మాటలన్నారని, నీది శనిజాతకంట, నీ మూలంగా నేను చావడానికి సిద్ధమయ్యాయంట. కావ్య బతుకు అలరపాలైందిట. ఛీ, వాళ్ళు అసలు నా తల్లిదండ్రులు కారు, నా శత్రువులు. హిమ ముఖం పాలిపోయింది. నిజమే, నా వలనే కదా మీ కుటుంబానికి అన్ని కష్టాలు. ఆమె మాట పూర్తి కాకుండానే అడ్డుకున్నాడు గోకుల్. అలా మాట్లాడక హిమ, వాళ్ళేదో మూర్ఖంగా అన్నారని నిన్ను దూరం చేసుకోను. నాకు నువ్వు కావాలి. వాళ్ళకి నా సుఖం అక్కర్లేనప్పుడు నాకు మాత్రం వాళ్ళ మంచి చెడ్డలు ఎందుకు?
అందుకే వాళ్ళతో తెగదెంపులు చేస్తూనే వచ్చేసాను. నేను ఇక్కడుంటే నీకేం అభ్యంతరం లేదుగా. హేమ తల అడ్డంగా ఊపింది. గోకుల్ స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ తీసుకుని బయటకు వెళ్ళాడు. అతను వెళ్ళాక హేమ ఒంటరిగా కూర్చుండిపోయింది. ఆమె చెవుల్లో గోకుల్ మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి. నీది శనిజాతకంట, నీ మూలంగానే నేను చావడానికి సిద్ధమయ్యా అంట. ఆమె కళ్ళల్లో నీళ్లురే. ఎన్ని కళలు కంది ఆ ఇంటి కోడలుగా ఆ మనుషుల మధ్యకు వెళ్లాలని. తనని ఆప్యాయంగా పలకరించి ఆవిడ తనని యావగించుకుందంటే ఆవిడ ఎంత బాధపడుతూ ఉండాలి. నిజంగానే తనది శనిజాతకమేమో. విహారి తనని ప్రేమించబట్టే ఆ కుటుంబానికి అన్ని కష్టాలు వచ్చాయి. ఆమె కళ్ళ నుంచి అశ్రువులు రాలే. హిమ చిరపరిచితమైన పిలుపు వినిపించింది. విహారి. ఆమె కంగారుగా కళ్ళు తుడుచుకుంది. అతను ఆమె చుబుకం కింద వేలుంచి ఆమె ముఖాన్ని పైకెత్తుతూ అడిగాడు. ఏమైంది హిమ? మీ అమ్మగారు అన్న మాటల్ని ఆలోచిస్తున్నాను విహారి. నిజమే, ఆవిడ అన్నదాంట్లో నిజం లేకపోలేదు. నన్ను ప్రేమించడం వల్లనే మీ కష్టాలు ప్రారంభమయ్యాయి. విహారి గోకుల్ ఆమెకు ఏం చెప్పాడో ఊహించుకోసాగాడు. నేను మీ జీవితంలో ప్రవేశిస్తే మీకు ఏ కీడు జరుగుతుందో, అందుకే మనం పెళ్లి చేసుకోకుండా ఉంటేనే బాగుంటుంది. 4 రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టాక ఇప్పుడు నేను కాదంటే నాన్నగారు బాధపడతారు. అయినా పర్వాలేదు, నచ్చ చెప్తాను. విహారికి అర్థమైంది. తను హిమ దగ్గరికి రాని ఈ 4 రోజుల్లో గోకుల్ ఎంత ఫాస్ట్గా వ్యవహారం నడిపించాడో. పెద్దవాళ్ళు ఏదో చేదస్తంగా అంటారు, పెళ్ళయ్యాక వాళ్లే సర్దుకుంటారు. విహారికి ఆమెని ఓరడింప చేసేసరికి తల ప్రాణం తాపుకొచ్చినట్టు అయింది. విహారి చెప్పిందంతా విన్న కావ్యకి దిగ్భ్రమతో నోట మాట రాలేదు. వాడు ముందు నుంచే పకడ్బందీగా తన పథకాల్ని అమలుపరుస్తూనే వచ్చాడు. ఇప్పుడు హిమని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇంకా ఊరుకుంటావు ఎందుకన్నయ్యా, వాడిని పోలీసులకు పట్టించక. నా ఊహ కరెక్ట్ అయితే ఈ పాటికి పోలీసుల దృష్టి గోకులపై పడే ఉంటుంది అన్నాడు విహారి. ఇన్స్పెక్టర్ అంశమాలి శాస్త్రి గారిని కలుసుకున్నాడు. విహారి ఎక్కడ పుట్టాడు, ఇక్కడేనా? మాటల సందర్భంలో యథాలాపంగా అడిగినట్టు అడిగాడు. కాదు, రామాపురంలో. అది మీ సొంత ఊరా? కాదు, మా అత్తవారి ఊరు. నా భార్యకి తొలికాన్పుకి అక్కడికే తీసుకెళ్లాలని పట్టుబట్టింది మా అత్తగారు. అక్కడే సుఖప్రసవం అయింది. మీ అత్తగారు రామాపురంలోనే ఉన్నారా? ఉన్నారు. ఎందుకలా అడుగుతున్నారు? ఏం లేదు, మా అమ్మాయికి ఆ ఊళ్ళో ఏదో సంబంధం ఉందని చెప్పాడు మా భావమరిది. మీ అత్తగారి ద్వారా తెలుసుకుందామని. ఎందుకంటే నాకు ఆ ఊరితో పరిచయం లేదు. ఆవిడ అడ్రస్ ఇస్తారా? ఇస్తాను. శాస్త్రి గారు ఇచ్చిన అడ్రస్ తీసుకుని వెళ్ళాడు అంశుమాలి. అతను వెళ్ళాక శాస్త్రి గారు భార్యను పిలిచి చెప్పారు. ఆ ఇన్స్పెక్టర్ రామాపురంలో మీ అమ్మగారు అడ్రస్ కావాలన్నారు, ఇచ్చాను. వాళ్ళ అమ్మాయికి ఏదో సంబంధం ఉందిట ఆ ఊళ్ళో, మీ అమ్మగారి ద్వారా తెలుసుకుంటాట. యమున అదురుతన్న గుండెలతో ఆ విషయాన్ని వింది. ఇన్స్పెక్టర్ రామాపురం ఎందుకు ఎడుతున్నాడో, తన తల్లిని ఎందుకు కలుసుకోవాలనుకుంటున్నాడో ఆవిడకి తెలుసు, ఊహించగలదు. అపర్ణ ఆ హోటల్ రెస్టారెంట్లో కూర్చునుంది. ఆమె చూపులు అతని కోసం అన్వేషిస్తున్నాయి. అతను ఇంచుమించు ప్రతిరోజు ఆ రెస్టారెంట్లో కాఫీ తాగుతాడు కాబట్టి అక్కడే అతన్ని కలుసుకోవాలనుకుంది. గంటన్నరసేపు నిరీక్షించాక అతను కనిపించాడు. అపర్ణ అతన్ని చూసి నవ్వింది. ఆమెని అక్కడ చూసిన అతను షాక్ తిన్నాడని అతని ముఖమే చెప్తోంది. నువ్వు నువ్వు గోకుల్ నమ్మలేనట్టు ఆమెను చూస్తూ అన్నాడు. అప్పుడే మర్చిపోయారా? అంత తేలిగ్గా మర్చిపోతానా? చాలా మారిపోయావే నువ్వు. ఆమె ధరించిన ఖరీదైన చీరని, స్లీవ్లెస్ బ్లౌజ్ని, ఆధునికంగా ఉన్న ఆమె అలంకారాన్నే చూస్తూ అడిగాడు. నాకిప్పుడు డబ్బుకు లోటు లేదు. ఒక పెద్ద పారిశ్రామికవేత్తకి నేను ఒంపుడుగెత్తని. అతని ముఖం అప్రయమైన మాటలు వింటున్నట్టు ముడుచుకుంది. ఆయన తన ఆస్తినంతా నాకు చెందేలా రాశాడు. ఇంకెంతకాలమో బతకడు. ఆయన చావు కోసం ఎదురు చూస్తున్నాను. ఆయన పాగానే ఆయన ఆస్తికి సర్వాధికారిణి నేనే అవుతాను. అతని ముఖంలో సంభ్రమం కదలాడింది. హఠాత్తుగా అతని ముఖ కళవళికల్లో వచ్చిన మార్పును గమనించి తనకు కావాల్సింది అదే అన్నట్టు నవ్వుకుందామె. చాలా రోజులైంది మనం కలుసుకుని, నీతో చాలా మాట్లాడాలి. ఇంకెక్కడైనా కూర్చుందాం. అతను నిట్టూరు చుట్టూ చూస్తూ అన్నాడు. ఎక్కడో ఎందుకు? ఈ హోటల్లో నాకు రూమ్ ఉంది. రోజు ఆయన ఇక్కడికే వస్తూ ఉంటారు. నా రూమ్ కడదాం పదండి. అపర్ణ ముందుకు దారితీసింది. అతను అనుసరించాడు. రూములో అతనికి ఎదురుగా కూర్చుంటోంది అపర్ణ. మీరు నాతో సంబంధం తెంచుకుని మీరు చచ్చిపోయినట్టు అబద్ధపు టెలిగ్రామ్ ఇచ్చాక మళ్ళీ విధవ వేషం వేశాను. ఇంటాయన దగ్గర నుంచి వీధిని పోయే ప్రతి విధవ నన్ను వాంఛించేవాడే. వాళ్ళ కోరిక తీరిస్తే మహాయిస్తే 50 50 ఇస్తారు. నా అవసరాలకి ఆ డబ్బు చాలదు. అందుకే బాగా డబ్బు ఉన్న వ్యక్తి కోసం గాలించాను. నా అదృష్టం బాగుండి ఆయన దొరికాడు. సుమారు 25 కోట్ల విలువ చేస్తుంది ఆయన ఆస్తి. అపర్ణ అతని గొంతు తడారింది. ఏమిటి? అతని వైపు చూసి నవ్వింది. నేను మీకు కావాలా? నేను కాదని లేదుగా, రండి. ఆమె అతని ముందు వయ్యారంగా నిలబడింది. చాలా రోజుల తర్వాత ఆమె స్పర్శతో ఉత్తేజితుడైన అతను ఆమెను సుడిగాల్లా చుట్టేశాడు.
ఇంకొద్ది రోజులు తన విహారలా నటించక తప్పదు. అతను ఆలోచిస్తూ హేమను పిలిచాడు. నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను హేమ. సరే. గోకుల్ హాస్పిటల్కి వెళ్ళేప్పటికీ చంద్రశేఖరం గారు చెప్పారు, సుప్రియా ఫార్మాస్యూటికల్ కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్ల అకాడమిక్ మీటింగ్ ఉంది సాయంకాలం రవీంద్ర భారతిలో. మీరు కార్డియాలజీ గురించి రాసిన వ్యాసం అందులో చదువుతానన్నారు. గోకుల్ ముఖం పాలిపోయింది. ఈ గండం నుంచి తప్పించుకోవడం ఎలా? డాక్టర్లా నటించి ఏవో మందుల్ని ప్రిస్క్రైబ్ చేయడం అంటే చేశాడు, కానీ మీటింగ్లో ఉపనిషించడం అంటే అంత తేలికైన విషయం ఏమీ కాదు. అతను ఆలోచిస్తుండగానే బాగా స్థూలంగా పెద్ద పట్టతో ఉన్న ఒక ఆవిడ మొదటి పేషెంట్గా అతని దగ్గరికి వచ్చింది. ఎన్నో నెల? గోకుల్ ఆమెను చూస్తూ అడిగాడు. ఆవిడ బెత్తరపోయింది. చంద్రశేఖరం గారు నవ్వు అప్పుకుంటూ అన్నారు ఇంగ్లీష్లో. అదేమిటలా అడిగారు? ఆవిడ వయసును బట్టైనా మీరు ఆ ప్రశ్న వేయకుండా ఉండాల్సింది. అతను తన అసమర్థతని కప్పిపుచ్చుకుంటూ ఒక వెర్రినవ్వు నవ్వాడు. నాకెందుకో తల తిరుగుతోంది. ఇవాళకి పేషెంట్లని మీరు చూసుకోగలరా? అలాగే, మీరు రెస్ట్ తీసుకోండి, సాయంకాలం మీటింగ్కి వస్తారుగా. అలాగే. గోకుల్ బయటపడ్డాడు అక్కడి నుంచి. గోకుల్ ఇంటికి వచ్చేప్పటికీ ఫణీంద్ర ఉత్సాహంగా చెప్పాడు, మన ఫార్మాస్యూటికల్ కంపెనీ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్ల అకాడమిక్ మీటింగు సాయంకాలం 5 గంటలకి రవీంద్ర భారతిలో. దానికి మీరు వస్తే బాగుంటుంది. మీరు కార్డియాలజీ మీద వ్యాసం రాసేట్టుగా హిమ చెప్పింది. అలాగే, తప్పకుండా. గోకుల్ లోపలికి నడిచాడు. అతను బాత్రూమ్ తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు. కొద్ది నిమిషాల తర్వాత లోపల అతను పెద్దగా అరిచిన అరుపు వినిపించింది. హిమజ్వాల కంగారుగా బాత్రూమ్ దగ్గరికి పరిగెట్టి తలుపు తట్టింది. లోపల అతను పెద్దగా మూలుగుతున్న శబ్దం వినిపిస్తోంది. విహారీ, తలుపు తీయి. హిమ కంగారుగా తలుపు తట్టింది. కొద్దిసేపటి తర్వాత తలుపు తెరుచుకుంది. గోకుల్ కుంటుకుంటూ బాధతో విలవెల్లాడుతుంటే హిమ ఆదుర్దగా తను పట్టుకుంది. ఏమైంది? జారిపడ్డాను. అతను పెద్దగా మూలుగుతూ ఉంటే ఆ దెబ్బ తనకే తగిలినట్టు విలవెల్లాడింది హిమ. ఫ్రాక్చర్ అయిందేమో. హిమ కళ్ళల్లో నీళ్లురాయి. ఎక్స్రేలో కానీ తెలియదు. గోకుల్ని అప్పటికప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళింది ఆమె. ఎక్స్రే చూస్తూ అన్నారు డాక్టర్, ఫ్రాక్చర్ అవ్వలేదు కానీ కాలు కొంచెం బెణుకుంటుంది, ప్లాస్టర్ వేస్తాను. 2 రోజులు కాలు కదపకుండా ఉంటే సరిపోతుంది. గోకుల్ తన పథకం పారినందుకు సంతోషించాడు. ఈ కాలుతో మీటింగ్కి ఎలా పెడతారు? పోనీ, నువ్వు రా హిమ, మనం పెడదాం అన్నాడు ఫణీంద్ర. ఆ సాయంకాలం కాలు నొప్పని మూలుగుతున్న గోకుల్ని చూసి, అబ్బా బోర్ నాన్నగారు, ఈ అకాడమిక్ మీటింగ్లు అవి నాకు సరిపడవు, మీరు వెళ్ళి రండి. అదేమిటమ్మా, ఇది మన కంపెనీ నిర్వహించే మీటింగ్, పైగా నువ్వు డాక్టర్ భార్య కాబోతున్నావు, ఇలాంటి మీటింగులకు వెళ్ళాలి. మరి విహారికి కంపెనీ ఎవరుంటారు? పర్వాలేదు, పుస్తకాలు ఇవ్వో చదువుకుంటాను, నువ్వు వెళ్ళిరా అన్నాడు గోకుల్. అతనికి ఆ మీటింగ్కి విహారి హాజరవడం తెలుసు. ముందు రోజు శాస్త్రి గారు ఏమైనా కావ్య పెళ్లి ముహూర్తం విషయం మాట్లాడడానికి విహారిని వైజాగ్ పంపిస్తున్నారని తెలుసుకున్నారు వాళ్ళ మాటల వల్ల. ఆ ఉదయం విహారి రైలు ఎక్కేదాకా స్టేషన్లో ఉండి రైలు కదిలేక వచ్చాడు అతను. తండ్రి మరీ మరీ చెప్పడంతో హిమజ్వాల బయలుదేరింది. తీరా కాంట్రాక్టర్లు ఎవరో రావడం వల్ల ఫణీంద్ర ఆగిపోయాడు. హిమ ఒక్కరితే బయలుదేరింది. విహారీ వైజాగ్ వెళ్ళడానికి రైలు ఎక్కాడు. తీరా రైలు కదులుతుంటే జ్ఞాపకం వచ్చింది అందరికీ ఆ సాయంకాలం మీటింగ్ ఉన్న విషయం. అతను ప్రయాణాన్ని మర్నాటికి వాయిదా వేసుకుని రైలు దిగిపోయాడు. డాక్టర్ చంద్రశేఖరం గారు వచ్చేప్పటికి విహార్ ఇంట్లోనే ఉన్నాడు. రండి సార్, ఉదయం ఒంట్లో బాగా లేదన్నారు, ఇప్పుడు ఎలా ఉంది? విహార్కి అర్థమైంది అది గోకుల్ ఎత్తుగడని. వైద్యరంగంతో ఏమాత్రం పరిచయం లేని అతను సాయంకాలం జరగబోయే మీటింగ్కి హాజరవ్వకుండా ఉండడానికి ఆరోగ్యం బాగా లేదని చెప్పుకుంటాడు. ఐఆమ్ ఆల్ రైట్ నౌ, రెండు బయలుదేరతాం. వేదిక మీద విజయవాడ నుంచి వచ్చిన డాక్టర్ వ్యాస్ ప్రసంగిస్తున్నాడు. ఆయన ఉపన్యాసం ముగిశాక విహారి మాట్లాడే వంత వచ్చింది. అతను వేదిక మీదకి వచ్చాడు. ముందు వరుసలో కూర్చున్న హిమజ్వాల నిటారుగా అయింది. కాలికి దెబ్బ తగిలి ఇంట్లో ఉన్న విహారి ఇక్కడికి ఎలా వచ్చాడు? ఆమె తీక్షణంగా అతన్నే చూస్తోంది. మైక్ ముందు విహారి ఉపన్యసిస్తున్నాడు. ఆమెను చూసేప్పటికీ అతనికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. అతను ఆమె వెంక చూస్తూ కన్ను గీటాడు. హిమ ముఖం ఎర్రబడింది. ఆమె ఏదో పని ఉన్న దానిలా లేచి బయటకు వచ్చి ఇంటికి ఫోన్ చేసింది. హలో, నేను విహారిని మాట్లాడుతున్నాను. హిమ కాళ్ళ కింద భూమి కంపించింది. తన చుట్టూ ఉన్న వస్తువులన్నీ గిరగరా తిరిగిపోతున్న అనుభూతి కలిగింది. తన ఇంట్లో విహారి, ఇక్కడ వేదికపైన విహారి, ఎవరు నిజమైన విహారి? ఆమె చేతిలో నుంచి ఫోన్ జారిపోయింది. ఆమె యాంత్రికంగా అక్కడి నుంచి కదిలి కలలో నడుస్తున్న వ్యక్తిలా వచ్చి తన సీట్లో కూర్చుంది. విహార్ ఉపన్యాసం కొనసాగుతోంది. అదే స్వరం, అదే రూపం. ఆమె కళ్ళు నులుముకుని మరీ చూసింది. సందేహం లేదు, విహారే. మరి ఇంట్లో విహారి? ఆమెకి మతి చెలించినట్టుంది. ఎవరు అసలైన విహారి? ఎవరికి తన సర్వస్వాన్ని అర్పించింది? ఆమెకి దీంట్లో ఏదో మిస్టరీ ఉందనిపించింది.
ఆమె విహార ఉపన్యాసం ముగిస్తుండగా లేచి బయటకు నడిచింది. అతను ఉపన్యాసం ముగిసింది. అక్కడంతా కరతాళధ్వన్లు. విహారి స్టేజీ దిగి బయటకు వచ్చాడు. అతను తన కోసం వస్తాడని హిమకు తెలుసు. ఆమె అతను తన దగ్గరికి రాగానే వాడిగా తీక్షణంగా చూసింది. అతను నవ్వుతూ ఆమెను పలకరించాడు. హాయ్ హిమ. హిమ ఇంకా అలాగే చూస్తోంది. లిఫ్ట్ ఇవ్వగలవా నాకు? నేను డాక్టర్ చంద్రశేఖరం గారి కారులో వచ్చాను. ఆయన మీటింగ్ పూర్తయ్యేదాకా రారట. హిమ నిశ్చయించుకుంది, ఇతని సంగతి తేల్చుకోవాలి. మౌనంగా డోర్ తెరిచింది. అతను కూర్చున్నాక కారు స్టార్ట్ చేసింది. కారు రయ్యమంటూ పెడుతోంది. విహారి ఆమెను మాట్లాడించే ప్రయత్నం ఏమీ చేయలేదు. ఆమె కూడా అతను పక్కన ఉన్నట్టు మర్చిపోయిన దానిలా డ్రైవింగ్ మీదే దృష్టి అంతటినీ కేంద్రీకరించింది. కారు ట్యాంక్ బండ్ మీద ఆగింది. విహారికి అభిముఖంగా తిరిగింది ఆమె. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? తీవ్రంగా అడిగింది. ఏమిటి ఈ ప్రశ్న అడిగేందుక ఇంత దూరం తీసుకొచ్చింది? నేను సరదాగా కబుర్లు చెప్పుకోవడానికేమో అనుకున్నాను, నవ్వాడు అతను. షటప్, ముందు నేను అడిగిన దానికి సమాధానం ఇవ్వు. ఎవరు నువ్వు? నీ పేరేమిటి? విహారి. అబద్ధం, నువ్వు విహారీవి కావు. కావా? మరెవరిని? విహారిని పోలిన మరో వ్యక్తివి. చూడు మిస్టర్, నువ్వు విహారిని పోలి ఉండొచ్చు కానీ విహార్లా ఈ మీటింగ్ ఎందుకు వచ్చావు? నేను విహారిని కానని నీకెలా తెలుసు? విహారీ నా ఇంట్లో ఉన్నాడు కాబట్టి. అలాగా? అతను తనే విహారినని నీకు చెప్పాడా? అతను చెప్పేదేమిటి, నాకు తెలీదా? ఓహో, అయితే నేనే విహారినని, అతను నాలాంటి మరో వ్యక్తి అని అంటాను నేను, నమ్ముతావా? నువ్వు విహారివా? వ్యంగ్యంగా అంది. అవును. కాదు. కాదా? క్షణం ఆమెను తదేకంగా చూసిన అతను ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఆమె పెదవులను గాఢంగా అదింపెట్టాడు. కొన్ని క్షణాల సేపు అతని నుంచి తప్పించుకోవాలని విఫల ప్రయత్నం చేసింది హిమ. ఇప్పుడు చెప్పు, నేను విహారిని కానా? ఆమెను వదిలేస్తూ అన్నాడు. యూ స్కౌండ్రల్, ఎంత ధైర్యం నీకు? హిమ కోపంతో వణికిపోతూ చెయ్యెత్తి అతని చెంపను చెళ్ళు అనిపించబోయింది. మెరుపు వేగంతో చేతిని పట్టుకున్నాడు విహారి. వదులు, ఆమె పెనుగులు అడుతోంది. హిమ, నేను చెప్పేది విను. నన్ను అలా పిలవకు. నన్ను అలా పిలిచే అధికారం, అర్హత నా విహారికి తప్ప ఇంకెవరికీ లేదు. నువ్వు ఆవేశంలో ఉన్నావు. ఒక క్షణం స్థిమితంగా నేను చెప్పేది విను. నేను విన్ను. నేను ఇప్పుడే పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. నువ్వు విహారిలా చలామణి అవుతూ ప్రజలను మోసగిస్తున్నావని రిపోర్టు చెయ్యి. పోలీసులే చెప్తారు నీకు విహారెవరో, గోకులెవరో. గోకులెవరు? నీ ఇంట్లో ఉన్న వ్యక్తి. నువ్వు విహారి అని నమ్ముతున్న వ్యక్తి. అబద్ధం. కాదు, నిజం. ఈ ఫోటో చూడు, ఇతను గుర్తించగలవా? హిమ ఫోటో చూసింది. ఆమె మస్తిష్కపు పొరల్లో ఏవో జ్ఞాపకాల అలలు కదలాడసాగాయి. ఇంతటితో ఈ నవల 11వ భాగం సమాప్తం. మళ్ళీ ఆఖరి భాగంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. ఈ నవల మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా నవలల్ని వినాలనుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.